వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 90 ఎపిసోడ్లో చాలా విషయాలు జరిగాయి. టికెట్ టు ఫినాలే, మెడల్ రేస్, BB4 బెస్ట్ పర్ఫార్మర్, వరస్ట్ పర్ఫార్మర్, అభిజిత్ హారిక మధ్య గొడవ, ఇలా చాలా కలిపి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. అఖిల్, సోహెల్లు ఇద్దరు టికెట్ టు ఫినాలే మెడల్ సాధించడం కోసం ధీటుగా పోరాడారు. ఉయ్యాలపై నుండి దిగకుండా ఊగుతూ అలాగే ఉన్నారు. చలి, ఎండ అన్నింటినీ తట్టుకొని ఉయ్యాల దిగకుండా ఉండేందుకు ఉడుంపట్టు పట్టారు. టాస్క్ చేస్తున్న ఇంటి సభ్యులను అలరించేందుకు అవినాష్ అరియానాలు ఎన్నెన్నో జన్మల బంధం, నీది నాది అంటూ పాట అందుకొని ప్రేక్షకుల చెవులకు చిల్లులు పడేలా చేశారు. అఖిల్, సోహెల్లతో పాటు సంచాలకుడిగా ఉన్న అభిజిత్ సైతం ఆటను గమనిస్తూ బయటే కూర్చుండిపోయాడు. చాలా నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం సోహెల్ మెడల్ను త్యాగం చేశాడు. సోహెల్ అఖిల్ కోసం త్యాగం చేసి బలవంతంగా ఉయ్యాల దిగిపోయాడు. దీంతో సోహెల్ చేసిన త్యాగానికి అఖిల్ బోర్న ఏడ్చేశాడు. అభిజిత్ దగ్గర బోర్న విలపించారు ఇద్దరు. మొత్తానికి సోహెల్ చేసిన త్యాగంతో అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5లోకి వెళ్లాడు. అయితే హారిక అభిజిత్ మధ్య మళ్ళీ చిన్న వాగ్వాదం జరిగింది. ఇక డే 2 టాస్క్లో అభిజిత్ తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ను బయటపెట్టాడు. అవినాష్ అయితే ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి అద్భుతంగా బుర్రకథ రూపంలో చెప్తూ తన టాలెంట్ను బయటపెట్టాడు. సుమారు 20 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడుతూ బిగ్ బాస్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు అవినాష్. అనంతరం ఇంటి సభ్యులంతా కలిసి ఫ్యామిలీ హగ్ ఇచ్చుకోవడంతో చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించింది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 90వ రోజున మరో టాస్క్ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు మీ పర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకొని ఇంట్లో ఏ ర్యాంక్కి ఎవరు సరిపోతారు అనుకుంటున్నారో ఆ ర్యాంక్కి మీరే ఎందుకు అర్హులో చెప్తూ పోరాడాల్సి ఉంటుందని, ఈ చర్చల్లో ఫైనల్ ర్యాంకులను బిగ్ బాస్కి తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. ఫస్ట్ ర్యాంక్ మీద నిలబడిన సభ్యుడు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది సీజన్గా పరిగణించబడతాడు. 6వ ర్యాంక్ మీద నిలబడిన సభ్యుడు వరస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది సీజన్గా ఉంటాడు. అయితే ఒక ర్యాంక్ మీద ఒక సభ్యుడు మాత్రమే ఉండాలని బిగ్ బాస్ కండిషన్ పెడతాడు. అఖిల్ ఇప్పటికే ఫినాలే మెడల్ పొంది ఫైనలిస్ట్ అయిన కారణంగా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదు. బజర్ మోగగానే సోహెల్ 1 స్థానంలో నిలబడగా ఆర్యానా 2, హారిక 3, మొనాల్ 4 స్థానాల్లో నిలబడ్డారు. అయితే అభిజిత్ 5వ స్థానంలో అవినాష్ని నిలబెట్టి మరీ చివరి స్థానంలో నిలబడతాడు. మిగిలిన ఇంటి సభ్యులు తమ తమ స్థానాల కోసం పోటీ పడితే అభిజిత్ మాత్రం తనకు 6వ స్థానమే కావాలని చెప్తాడు. అనంతరం బిగ్ బాస్ బెస్ట్ పర్ఫార్మర్గా సోహెల్ను, వరస్ట్ పర్ఫార్మర్గా అభిజిత్ను డిసైడ్ చేశాడు. తక్షణమే అభిజిత్ని జైల్లోకి వెళ్లాలని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో బోర్న ఏడ్చింది హారిక. వెంటనే అభిజిత్ని హగ్ చేసుకుని ఏడ్చేసింది. అభిజిత్ 6 ప్లేస్లో నిలబడడంతో తన గేమ్ స్ట్రాటజీ ఉపయోగించినట్లుగా అనిపిస్తుంది. మరోసారి స్మార్ట్ గేమ్ను ప్లే చేస్తున్నాడు. సీజన్ మొత్తం బాగా ఆడి వరస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంటే ప్రేక్షకుల్లో సింపతి పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా నేటి ఎపిసోడ్లో అఖిల్ టికెట్ టు ఫినాలే గెలవడం, సోహెల్ త్యాగం చేయడం, అవినాష్ అద్భుతంగా ఇంటి సభ్యుల గురించి బుర్రకథ చెప్పడం, అభిజిత్ని తనని తాను వరస్ట్ పర్ఫార్మర్ అని ప్రకటించుకోవడం హైలైట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.